ర్యాంకులు మరియు నివేదికల వార్తలు ఒకటి సామాజిక కారణాల పట్ల వారి నిబద్ధతకు నిదర్శనంగా ముగ్గురు ప్రముఖ భారతీయ వ్యాపార నాయకులు నందన్ నీలేకని కేపీ సింగ్ మరియు నిఖిల్ కామత్ ఫోర్బ్ సాసియా యొక్క హీరోసాఫ్ ఫిలాంథ్రోపీ జాబితా యొక్క పదిహేడో ఎడిషన్లో గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించారు ఇటీవలే విడుదల చేయబడింది ఈ ర్యాంక్ లేని సంకలనం వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు గణనీయమైన సహకారం అందించడానికి వారి అదృష్టాన్ని మరియు వ్యక్తిగత వనరులను ప్రభావితం చేసే వ్యక్తులను గుర్తిస్తుంది రెండు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఏనేసేసో నిర్వహించిన ఇటీవలి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పీఎల్ఎఫ్ఎస్ లో రెండు వేల ఇరవై మూడు జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లోని పదిహేను నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సుగల నిరుద్యోగుల రేటుకు సంబంధించి డేటా వెలువడింది ఈ అధ్యయనం ఇరవై రెండు రాష్ట్రాలను కవర్ చేసింది ప్రాంతాలలో నిరుద్యోగంలో గుర్తించదగిన వైవిధ్యాలను వెల్లడించింది హిమాచల్ ప్రదేశ్ అత్యధిక మొత్తం నిరుద్యోగ రేటు ముప్పై మూడు పాయింట్ తొమ్మిది శాతంతో నిలుస్తుంది ఇది నిర్దేశిత త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లోని పదిహేను నుండి ఇరవై తొమ్మిది ఏళ్ల వయస్సులో అత్యంత ముఖ్యమైన నిరుద్యోగ సమస్య ఉన్న రాష్ట్రంగా నిలిచింది రాజస్థాన్ ముప్పై పాయింట్ రెండు శాతం రేటుతో దగ్గరగా ఉంది మూడు ఎస్ మరియు పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఇటీవలి నివేదికలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద బీమా సంస్థగా తన స్థానాన్ని పొందింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి కంపెనీల జీవితం మరియు ప్రమాదాలు మరియు ఆరోగ్య నిల్వల ఆధారంగా ర్యాంకింగ్ రూపొందించబడింది నాలుగు పాకిస్తాన్లోని రెండవ అతిపెద్ద నగరమైన లాహోర్ దాని నివాసితుల ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు గణనీయమైన ముప్పును కలిగించే తీవ్రమైన పొగమంచు సంక్షోభంతో పోరాడుతోంది ఆక్యుయా గ్లోబల్ ఎయిర్ క్వాలిటీని పర్యవేక్షించే సంస్థ ప్రకారం లాహోర్ ఇటీవల ఉదయం నాలుగు వందలు ప్రమాదకర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏక్యుఆ తో ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన గాలి నాణ్యతను కలిగి ఉందని సందేహాస్పదమైన గుర్తింపును పొందింది ఈ భయంకరమైన వెల్లడి నగరం యొక్క గాలి నాణ్యత క్షీణించడానికి గల కారణాలను పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుంది ఐదు స్థిరమైన అభ్యాసాల వైపు ఒక పెద్ద ఎత్తులో వాతావరణ మార్పు పనితీరు సూచిక సీసీపీ యొక్క తాజా ఎడిషన్లో భారతదేశం ఏడో స్థానాన్ని కైవసం చేసుకుంది దుబాయ్లో జరిగిన ఇరవై ఎనిమిది సందర్భంగా చేసిన ప్రకటన వరుసగా ఐదవ సంవత్సరం అత్యుత్తమ ప్రదర్శనకారుడిగా భారతదేశం యొక్క స్థితిని పటిష్టం చేసింది ఆరు ఒకప్పుడు గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టంలో హౌస్గా ఉన్న భారతదేశం దాని నిధుల పథంలో గణనీయమైన తిరోగమనాన్ని చవిచూసింది రెండువేల ఇరవై మూడులో అత్యధిక నిధులతో కూడిన భౌగోళిక శ్రేణిలో గ్లోబల్ ర్యాంకింగ్లో నాల్గవ స్థానానికి పడిపోయింది ఈ క్షీణత రెండువేల ఇరవై ఒకటి మరియు రెండువేల ఇరవై రెండు రెండింటిలోనూ మూడవ స్థానాన్ని పొందిన తర్వాత వస్తుంది ఈ ఎడు గణనీయమైన మార్కెట్ మార్పులో ITC లిమిటెడ్ బ్రిటిష్ అమెరికన్ టొబాకో బ్యాట్ ని అధిగమించి ప్రపంచవ్యాప్తంగా మూడవ అత్యంత విలువైన పొగాకు కంపెనీగా అవతరించింది ఐటీసీ యొక్క డైనమిక్ బిజినెస్ డైవర్సిఫికేషన్ను నొక్కి చెబుతూ బ్యాట్ షేర్లలో అమ్మకాలను ఈ పరివర్తన అనుసరిస్తుంది ఎనిమిది యుఎస్ ఆధారిత కన్సల్టెన్సీ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన ఇటీవలి సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఆరు శాతం ఆమోదం రేటింగ్తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా అగ్రస్థానాన్ని పొందారు ఈ చెప్పుకోదగ్గ విజయం అతనిని ర్యాంకింగ్స్లో తదుపరి కంటే పది శాతం కంటే ఎక్కువ పాయింట్లు కలిగి ఉంది తొమ్మిది వ్యాపారాల కోసం ప్రఖ్యాత గ్లోబల్ కన్సల్టెంట్ మెర్సెర్ ద్వారా జీవన నాణ్యత సూచిక రెండువేల ఇరవై మూడు పూణే భారతదేశంలో జీవన నాణ్యత పరంగా రెండవ ఉత్తమ స్థానాన్ని పొందింది మునుపటి ర్యాంకింగ్ల నుండి గణనీయమైన అభివృద్ధిని సూచిస్తూ నగరం హైదరాబాద్ కంటే వెనుకబడి ఉంది మెర్సెచ్చే క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ ఇండెక్స్ పూణె నూట యాభై నాలుగో స్థానంలో ఉంది హైదరాబాద్ కొంచెం ముందు నూట యాభై మూడో స్థానంలో ఉంది మరియు బెంగళూరు నూట యాభై ఆరో స్థానంలో ఉంది పది యాభై ఎనిమిది ఏళ్ల దిగ్గజ నటుడు షారూఖ్ ఖాన్ రెండు యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్లు పఠాన్ మరియు జవాన్ తో బాక్సాఫీస్ చరిత్రలో తన పేరును చెక్కారు మరియు ఇప్పుడు కామెడీ డ్రామా చిత్రం డుంకీ విడుదలకు సిద్ధమవుతున్నారు షారూఖ్ ఖాన్ టాప్ పొజిషన్ను క్లెయిమ్ చేయగా టాలెంటెడ్ మరియు పాపులర్ నటి అలియా భట్ ఈ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా జోనాస్ ఈస్టర్ నై వార్షిక జాబితాలో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది ప్రతిష్టాత్మక జాబితాలో నాల్గవ స్థానాన్ని దక్కించుకున్న దిల్జిత్ దోసాంజ్ అతిపెద్ద పంజాబీ స్టార్గా కీర్తించబడ్డాడు పదకొండు ఇటీవలే ఆవిష్కరించబడిన హురున్ ఇండియా టాప్ వంద అండర్ ముప్పైలిస్ట్ రెండు వేల ఇరవై మూడు వివిధ పరిశ్రమలలో తరంగాలను సృష్టిస్తున్న యువ పారిశ్రామికవేత్తల స్ఫూర్తిదాయకమైన విజయగాథలను ప్రదర్శించింది క్విక్ కామర్స్ యాప్ జెప్టో వ్యవస్థాపకులు కైవల్య వోహ్రా ఇరవై ఒకటి ఆదిత్ పాలిచ ఇరవై రెండు అగ్రస్థానంలో నిలిచారు పన్నెండు వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల ఐదవ లీడ్స్ వివిధ రాష్ట్రాలలో లాజిస్టిక్ సీజ్ రెండు వేల ఇరవై మూడు నివేదికను విడుదల చేసింది ఇది భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లాజిస్టిక్స్ పనితీరుపై వెలుగునిస్తుంది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు చండీగఢ్ మరియు గుజరాత్లు పదమూడు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్లో సాధించేవి గా గుర్తించబడ్డాయి పదమూడు ఎన్సిఆర్బి డేటా రెండువేల ఇరవై రెండులో ఆహార కల్తీ కేసులలో దేశంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని ఎత్తి చూపింది తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనుకబడి రెండవ స్థానంలో ఉంది